హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఒక మంచి అవకాశం. దాదాపుగా 5066 అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పటివరకు మీరు ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయకపోతే చాలా మంచి నోటిఫికేషన్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది మనం ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మనకి రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ లెవెల్ 1 వేకెన్సీస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే అందులో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ వాళ్ళకి అని చెప్పేసి 20% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే సీసీఏఏ కోటా అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇక బయట అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, మనకి 100 వేకెన్సీలు ఉన్నాయనుకోండి, 100 వేకెన్సీలో మనకి 20% అనేది రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి తీసేస్తే ఉన్న 80 వేకెన్సీస్ మాత్రం అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీ వంతు ప్రయత్నం, మీరు బాగా చదువుకున్నట్లయితే మీకు రైల్వేలోనే కాదు ఎక్కడైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కనుక ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయలేని వాళ్ళకి ఇది కూడా ఒక మంచి అవకాశం, కాబట్టి దీని గురించి మనం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వెస్ట్రన్ రైల్వేలో మొత్తం కలిపి 5066 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది 1961 యాక్ట్ ప్రకారం 2024-25 గాను ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మనకి అప్రెంటిస్షిప్ అనేది 12 నెలలు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే అది 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు ఐటీఐలో 1 ఇయర్ ట్రేడ్ చూసుకున్నాం అనుకోండి, అప్రెంటిస్షిప్ అనేది 2 సంవత్సరాలు ఉండేది. ఇక ఐటీఐలో 2 సంవత్సరాలు ట్రేడ్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయర్ ఉండేది. ఒకవేళ ఐటీఐ చేయకుండా డైరెక్ట్గా 10th మీద కనుక మీరు అప్రెంటిస్షిప్ జాయిన్ అయినట్లయితే 3 సంవత్సరాలు అలాగే 2 సంవత్సరాలు ఉండేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి అప్రెంటిస్షిప్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, ఐటీఐ 1 ఇయర్ ట్రేడ్ చేసినా 2 ఇయర్ ట్రేడ్ చేసినా అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయరే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూసినట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ని అయితే తీసుకొస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ కంప్లీట్ చేసి మీకు ట్రేడ్ దీని మీద నాలెడ్జ్ తక్కువగా ఉన్నట్లయితే మన యాప్లో బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా ఫిట్టర్ క్లాసెస్ మొత్తం 2 సంవత్సరాల సిలబస్, అలాగే ఎలక్ట్రీషియన్ క్లాసెస్ మొత్తం 2 సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం క్లాసెస్ ఉన్నాయి. మీరు ఐఆర్యు క్లాసెస్ అని చెప్పేసి మన యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్లాసెస్ మీరు జాయిన్ అయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడంలో ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఇక ఈ రైల్వేకి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. 22/10/2024 మీ ఏజ్ అనేది కాలిక్యులేట్ చేసుకోండి. 22/10/2024 మీ ఏజ్ అనేది 24 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ/ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 29/2024 మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్లో కానీ 10+2 ఇన్ కేస్ ఎంటర్ చేస్తే అందులో కానీ 50% అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు 10th క్లాస్లో 50% కన్నా తక్కువ ఉన్నట్లయితే మీకు రైల్వే అప్రెంటిస్షిప్ రాదు. ఒకవేళ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నా సరే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అనేది వాళ్ళు అక్కడ చేసేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి 10th క్లాస్ అనేది 50% మ్యాండేటరీగా ఉండాలి. అలాగే ఐటీఐలో ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ వాళ్ళు అడిగిన ట్రేడ్ మీరు పూర్తి చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్, దాదాపుగా 19 ట్రేడ్లుగా అయితే మనకు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. ఫిట్టర్, వెల్డర్, రన్నర్, మెషనిస్ట్, కార్పెంటర్, అలాగే పెయింటర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్. సో ఫ్రెండ్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఇక వైర్మెన్ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఐటీఐలో వైర్మెన్ చేసినా ఎలక్ట్రీషియన్ చేసినా అప్లై చేసుకోవచ్చు మెకానిక్ కార్ అనేసి. ఇక పైప్ ఫిట్టర్ చూసుకున్నట్లయితే పైప్ ఫిట్టర్ అంటే ప్లంబర్ అన్నమాట. పైప్ ఫిట్టర్కి ప్లంబర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే పైప్ ఫిట్టర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్లంబర్ అని చూసారా, ఈ ప్లంబర్కి ప్లంబర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్మెన్షిప్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు, అలాగే హీట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ మనకి కోపా, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియను. ఇక మనకి బోర్డు బేస్డ్
బేసిక్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్ సెక్టర్. సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ అయితే మనకి చాలా తక్కువగా ఉంటుంది, మెకానిక్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ డ్రైవ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ 19 రకాల ట్రేడ్స్లో కనుక చేసినట్లయితే మీకు 10th లో 50% ఉండి, అలాగే ఐటీఐలో మీరు ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ ట్రేడ్స్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు ఉంటుంది. ఇది ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి, అమ్మాయిలకి అయితే ఎటువంటి ఫీజు లేదు. సో ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుని యూజ్ చేసి మీరు ఈ 100 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 10th క్లాస్ మార్కులని ఐటీఐ మార్కులని 50-50% తీసుకొని ఆ విధంగా మీకు మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ వైవా కానీ ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఎవరైతే టాప్ 10, అంటే ఇప్పుడు ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 పోస్టులు ఎవరైతే టాప్ 10 మెరిట్లో ఉన్నారో వాళ్ళకే 10 పోస్టులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్, అంటే మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ప్రతిదీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఒకప్పుడు ఏంటంటే మన డాక్యుమెంట్స్ ఒరిజినల్లే, మనం పెట్టింది ప్రతిదీ ఒరిజినల్ అని చెప్పేసి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇది అనుకోండి, దీనికి గెజిటెడ్ సిగ్నేచర్ చేయమనే వాళ్ళు. గెజిటెడ్ సిగ్నేచర్ అంటే మనకి ఎంఆర్ఓలు కానీ ఆ ర్యాంక్ పైన ఉన్నవాళ్ళు, అలాగే స్కూల్ హెడ్మాస్టర్లు కూడా గెజిటెడే. ఈ విధంగా గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారితో సిగ్నేచర్ చేయమని చెప్పేవాళ్ళు. కానీ రాను రాను మన సర్టిఫికేట్స్ని మనమే ధృవీకరించుకోవడం అనమాట. అంటే ఒకవేళ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్లో ఏమైనా మార్కులు చేర్పులు ఉంటే, మనం ఇప్పుడు మన 10th క్లాస్ మార్కుల లిస్టు 500 మార్కులు వచ్చాయని మనం అప్లోడ్ చేసాము, ఒరిజినల్లో 490 మార్కులే ఉన్నాయి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు మీరే సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీకు మీరే నేను అప్లోడ్ చేసింది పర్ఫెక్ట్ అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి దీనివల్ల సెల్ఫ్ అటెస్టెడ్ అనేది తీసుకుంటారనమాట. సో ఫ్రెండ్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీది 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది అనుకోండి, జెరాక్స్ కాపీ మీద మీరు కిందన మీ పేరు మీద మీరు సిగ్నేచర్ చేయడం జరుగుతుందనమాట. ఈ విధంగా సిగ్నేచర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఆ విధంగా మొత్తం మీ 10th క్లాసు, ఐటీఐ మార్క్షీటు, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్ కేసు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేటు, ఇన్ కేసు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మీద ఉన్నట్టయితే సర్వీస్ సర్టిఫికేటు, ఈ అన్ని రకాల సర్టిఫికేట్ల మీద కూడా జెరాక్స్ తీసి మీరు ఇక్కడ గెజిటెడ్ చేయడం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి 5066 వేకెన్సీస్ ప్రతి వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఎగ్జాంపుల్కి మనం ఒక బీసీటీ డివిజన్లో మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే టోటల్గా 340 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్ 296, వెల్డర్ 11, టర్నర్ 7, మెకానిక్ డీజిల్ 24, మెకానిక్ మోటార్ 7, కార్పెంటర్ 23, పెయింటర్ 10, అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్ అనేది 12 అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీ ట్రేడ్ ఎగ్జాంపుల్కి టర్నర్ ట్రేడ్ అనుకోండి. ఇప్పుడు టర్నర్ ట్రేడ్లో 5066 వేకెన్సీలో అన్ని వర్క్షాపుల్లోని టర్నర్ ట్రేడ్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫస్ట్ మీరు అండర్రైజర్లోది ఖచ్చితంగా కాలిక్యులేట్ చేసుకోవాలి. అండర్రైజర్లో 2 వేకెన్సీలు ఉన్నాయి, ఓకే. మీది ఎస్టీ అనుకోండి, ఎస్టీలో 1 వేకెన్సీ ఉందంటే 7 వేకెన్సీలో 3 వేకెన్సీకి మీకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే ఎక్కడ అప్లై చేయాలా ఒకవేళ నెక్స్ట్ చూసుకున్నాం, నెక్స్ట్లో మనకి ఇక్కడ ఇందులో టర్నర్ లేదు, ఇంకొక దగ్గర టర్నర్ ఉన్న దగ్గర చూడండి, అంటే ఇంకొక వర్క్షాప్లో టర్నర్ ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి. అందులోని మీ క్యాష్లోని అండర్రైజర్లో ఉన్న వేకెన్సీలు కాలిక్యులేట్ చేయండి. ఎక్కడైతే మీకు ఎక్కువ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే 304 వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఫిట్టర్ అనేది 1595 వేకెన్సీలు, అలాగే వెల్డర్ 499, అలాగే టర్నర్ 59, మెషనిస్ట్ 36, కార్పెంటర్ 241, పెయింటర్ 235, మెకానిక్ డీజిల్ 271. ఈ విధంగా మొత్తం అన్ని కలిపి 566 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇన్ కేసు డిక్లరేషన్ సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తారు, అలాగే ఓబీసీ డిక్లరేషన్ కూడా అప్లై
అప్లోడ్ చేయమని చెప్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇది డిక్లరేషను, ఎన్ఎక్సెల్ డి అనేది, దీని ప్రింట్అవుట్ తీసుకోండి, ఇక్కడ పూర్తి వివరాలు ఫిల్ చేయండి, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయండి. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు రాయండి, మీ ప్లేసు డేట్ వేసి ఫుల్గా ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇది డిక్లరేషన్ దగ్గర మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.